దొంగచాటనా షాప్లోకి దూరి చివరకు గ్రామస్తులకు దొరికిన వైన్ షాప్ యజమాని వైన్ షాప్లో ఉన్న సరుకులు దొంగచాటన తస్కరించి వేరే ప్రాంతానికి తరలించాలని వైన్ షాప్ యజమాని చేసిన ప్రయత్నం విఫలమైంది వైన్ షాప్కు కన్నం వేసి దొంగలాగా లోపలికి దూరి మద్యం సరుకులు వాహనంలో నింపుతుండగా గ్రామస్తులు పట్టుకున్న ఈ సంఘటన సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ డివిజన్ పరిధిలోని కల్హేర్ మండలం మాసన్పల్లి వైన్ షాప్లో చోటు చేసుకుంది ఈ సంఘటన సోమవారం తెల్లవారుజామున జరిగింది మాసన్పల్లిలో ఉన్న సిద్ధేశ్వర వైన్ షాప్ ని లాక్ డౌన్ లో భాగంగా అధికారులు సీల్ వేశారు అందులో ఉన్న మద్యం సరుకును ఎవరికి తెలియకుండా తరలించేందుకు యజమాని పథకం వేశాడు తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో వైన్స్ వద్దకు వెళ్లి తాళం తీయకుండా పక్కనున్న మరో డోర్ తాళం తీసి లోపలికి ప్రవేశించి వైన్స్ గోడను పగలగొట్టి సరుకును మరో వాహనంలో నింపుతుండగా గ్రామస్తులు గమనించారు దాదాపు 50 మంది వరకు గ్రామస్తులు వారిని అడ్డగించి నారాయణఖేడ్ ఎక్సైజ్ పోలీసులకు సమాచారం అందించారు పోలీసులు వెంటనే సంఘటనా స్థలం వద్దకు చేరుకోగా యజమాని అక్కడ నుండి పరారయ్యాడు ఈ విషయంలో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు 20వ తారీఖు నాడు అనగా ఈ రోజు తెల్లవారుజామున 3 గంటల ప్రాంతం లోపల మాసన్పల్లి విలేజ్ నుంచి ఆ గ్రామానికి సంబంధించినటువంటి విఆర్ఏ గారు ఫోన్ చేయడం జరిగింది అక్కడ ఉండేటటువంటి స్థానికంగా ఉండేటటువంటి సిద్ధేశ్వర వైరస్ లో గోడలు పగలగొట్టి మద్యం తీసే ప్రయత్నం జరిగిందని చెప్పేసి మాకు ఇన్ఫర్మేషన్ రావడంతో ఇమీడియట్గా మనం 15-20 నిమిషాల లోపల షాప్ దగ్గరికి వెళ్ళడం జరిగింది వెళ్ళేసరికంటే కూడా అక్కడ చాలామంది ఊరు ప్రజలంతా కూడా గుమిగూడి ఉన్నారు వాళ్ళ సమాచారం స్థానిక విఆర్ఏ మరియు గ్రామ ప్రజల స్థానిక సమాచారం ప్రకారంగా కొంతమంది వ్యక్తులు అక్కడికి వచ్చి A4 షాప్కు అనుబంధంగా ఉన్నటువంటి ఒక ప్రైవేట్ రూమ్కి A4 షాప్ మధ్యలో ఒక గోడ ఉంది ఆ గోడను పగలగొట్టి దాంట్లో వచ్చి మద్యం తీసే ప్రయత్నం చేయగా ఆ ఊరు వాళ్ళంతా కూడా అడ్డుకోవడం జరిగింది అని చెప్పేసి అన్నారు ఆ ఊరు వాళ్ళంతా గుమిగూడేసరికంటే తిరిగి యథావిధిగా మద్యం అంతా కూడా లోపల పెట్టేసి వాళ్ళు వెళ్ళిపోయారని చెప్పారు ఆ సమాచారం మేరకు తదుపరి దర్యాప్తు చేయడం జరిగింది మేము కంప్లైంట్ ఇవ్వడం జరిగింది వాళ్ళు కూడా ఆ వ్యక్తులు వచ్చిన వ్యక్తులు ఎవరు ఏం జరిగింది అనేటటువంటిది దర్యాప్తు చేస్తామని చెప్పారు ఇక దీని విషయం లోపల A4 కన్సర్న్ లైసెన్సీకి కూడా ఈ జరిగినటువంటి విషయం నోటీస్లో ఉందా లేదా దాని విషయం లోపల ఎంక్వైరీ జరుపుతామని ఒక నోటీస్ ఇవ్వడం జరుగుతుంది వాళ్ళు ఇచ్చినటువంటి రిప్లై మీద ఆధారపడి తిరిగి రీఓపెన్ టైం లోపల ఆ స్టాక్స్ వెరిఫికేషన్ అవన్నీ కూడా చేసి యాజ్ ఫర్ హైయర్ ఆఫీసర్ సజెషన్ తోటి ఆ ఇన్స్ట్రక్షన్స్ తోటి చర్య తీసుకోవడం జరుగుతుంది ఏంట్రా తమ్ముడు నువ్వు చొక్కా నేసుకున్నావా లేక చొక్కా నేను నేసుకుందా ఒక్క రెడీమేడ్ షాపులో కూడా నా సైజ్ కొలతలు సరిగ్గా లేవు అన్నయ్య ఈసారి పండక్కి మా ఫ్రెండ్స్ అందరు లంగావణులు కొనుక్కుంటున్నారు నాకు కూడా కావాలన్నయ్య ఒరే పెద్దోడా ఆ సీరియల్లో వాళ్ళు చూడరా ఎంత మంచి మంచి చీరలు కడుతున్నారో నాకు కూడా అలాంటి చీరలు కావాలరా వాళ్ళు వీళ్ళు కట్టుకున్న చీరలు నీకెందుకమ్మా అంతకన్నా కొత్త డిజైన్లు అతి తక్కువ ధరలకే మన ఊర్లోనే దొరుకుతున్నాయి ఏంటి నీకు కూడా పర్ఫెక్ట్ రెడీమేడ్ డ్రెస్సులు చెల్లికి లంగావణీలు ప్రతి కుటుంబంలో అందరికి కావాల్సిన అన్ని రకాల వస్త్రాలు అతి తక్కువ ధరలకే లభిస్తున్నాయి అది కూడా మన నారాయణఖేడ్లోని నారాయణి షాపింగ్ మాల్లోనే షాపింగ్ మాల్ అంటున్నావు అది పెద్ద దుకాణం కదరా ధరలు ఎక్కువ ఉంటాయేమో అందరూ ఇలాగే పొరపడతారమ్మా దుకాణం పెద్దదైనంత మాత్రాన ధరలు ఎక్కువ ఉంటాయని కూడా మన పొరపాటు దుకాణం పెద్దదైనా కూడా సేల్స్ ఎక్కువగా ఉండడం వల్ల అతి తక్కువ ధరలకే వాళ్ళు అమ్ముతున్నారు అయితే పదండి నారాయణి షాపింగ్ మాల్కే వెళ్దాం నారాయణి షాపింగ్ మాల్ జనమందరం మెచ్చిన షాపింగ్ మాల్ అందరికి నచ్చిన షాపింగ్ మాల్ ఇంకెందుకు ఆలస్యం వదండి నారాయణఖేడ్ లోని మన నారాయణి షాపింగ్ మాల్ కి హాయ్ దిస్ ఇస్ స్వాతి దీక్షిత్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఎస్కేఎస్ ఫ్లై టీవీ